మత్తయి సువార్త 22:29 చదువుకుందాం. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. ఈ మాటలు నేరుగా సాక్షాత్తు మన ప్రభు అయిన యేసే చెప్పారు. ఆయన ఈ భూమి మీద ఉన్న దినాల్లో ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఎవరితో అన్నారో తెలిసే ఈ మాటలు? అసలు ఎలాంటి వారికి ఈ వచనం వర్తిస్తుంది అంటే, ఇక్కడ మనకు ప్రత్యేకంగా ఒక తెగవారు కనబడతారు. యూదా ప్రజలలోనే రెండు రకాల వర్గం ఉన్నారు. ఒకరు సద్దూకయులుగా పిలువబడ్డారు, మరొకరేమో పరిషయులుగా పిలువబడ్డారు. ఇప్పుడు యేసు ప్రభు ఈ మాట సద్దూకయులనే తెగవారితో దేవుడు ఈ మాట అంటున్నాడు. మీరు లేఖనము కానీ లేఖనములలో ఉన్న శక్తిని కానీ తెలియక పొరబడుచున్నారు. మనకు భక్తి సంపూర్ణం అవ్వాలన్నా, దేవుని చిత్తం ఈ భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చాలన్నా మనకు రెండు కావాలి. ఒకటి లేఖనం తెలిసి ఉండాలి, రెండవది లేఖనములలో ఉన్న దైవశక్తి తెలిసి ఉండాలి. ఈ రెండు తెలియకపోయినా ప్రమాదమే. రెండిట్లో ఏ ఒక్కటి తెలిసినా ప్రమాదమే. క్రీస్తు అదే చెబుతున్నారు, లేఖనములనైనను లేఖనములలోని శక్తినైనను తెలియక మీరు పొరబడుతున్నారు. ఇప్పుడు లేఖనమే తెలిసింది, లేఖనం శక్తి తెలియలేదు, పొరబడతారు కదా. అంతే, చాలా వరకు లోకములు ఎలా చలామణి అవుతుందంటే చరిత్రపరమైనటువంటి ఆధారాలతో, లాజిక్తో, తాము లేఖనాలను తమకు అనుకూలమైన ఆలోచనలతో వ్యాఖ్యానించుకొని ఇది సత్యమే కదా, నా లాజిక్ కరెక్టే కదా అనే భ్రమలో బ్రతుకుతున్నారు చాలామంది.